ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి సింగారం కోరుట్లపేట ఎల్లారెడ్డిపేట బుప్పాపూర్ వెంకటాపూర్ పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి ముందు తేమ తాలు పొల్లు లేకుండా చూసుకొని తరలించడం వల్ల మంచి గిట్టుబాటు ధర వస్తుందని పేర్కొంటూ దళారులకు ధాన్యాన్ని అమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు. రాగట్లపల్లె, వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో దాదాపు పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. మత ప్రభుత్వం ఇచ్చేటువంటి 1960 రూపాయల మద్దతు ధర పొందాలని కూడా ఈ సందర్భంగా రైతులందరినీ కూడా కోరుతూ, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు పక్షపాతిగా వారు చేస్తున్నటువంటి అనేక రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇలా మేమందరం కూడా హర్షిస్తూ పోలీసులకు సర్పంచులందరూ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో వ్యవసాయ పంటల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. రైతులు పోయినసారి వర్షాలు కొట్టి చాలా ఇబ్బంది అయింది, కాకపోతే ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే వర్షాలు లేవు. వడ్లను పొల్లు మరియు వట్టిపెట్టలు లేకుండా చేసిగా నాణ్యంగా ఉన్నాయని వాళ్ళు చెప్పిన తర్వాతనే పంపించండి. పంపిస్తే మనకు రైస్ మిల్లలలో కట్ చేసే ప్రాబ్లం ఉండదు కాబట్టి దయచేసి పొల్లు లేకుండా వడ్లను బాగా నాణ్యంగా చేసి పంపించగలరని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, ఎంపీటీసీలకు, లోకల్ ఎంపీటీసీలకు మరియు సర్పంచులకు ఇక్కడికి వచ్చిన పోయినసారి అయితే వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు అయినాయి, పర్లేదు. ఆ రోజైతే సహాయ సహకారాలు అయితే అన్నీ అందినాయి. ఈసారి మాత్రం అట్లాంటి వర్షాల వల్ల ఏం ఇబ్బంది లేదు, కానీ కొంచెం తొందరగా అలాట్మెంట్ ఇచ్చి ఏ రైస్ మిల్లకి అయితే తొందరగా సరుకు జారకూడితే ఇంకా వాటిలో కొన్ని వచ్చేటప్పుడు తొందరగా అలాట్మెంట్ ఇవ్వాలి.